అందరికి నమస్కారం మరొక మొక్క ఎన్నిసార్లు తీసుకొచ్చుకొని పెంచుకున్నా కూడా సరిగ్గా పెరగట్లేదా వాడిపోతూ ఉందా చనిపోతూ ఉందా మరి మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి సరిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్న క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఈ వీడియోలో ఎవరు చెప్పని టిప్స్ అన్ని నేను మీకు చెప్పబోతున్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తోటి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటపడ్డాను ఈ మొక్క నేను ఇంత సక్సెస్ఫుల్గా ఎలా పెంచుకోగలిగాను కూడా టిప్స్ అన్నీ చెప్తాను చూస్తూ ఉండండి మరో మొక్కని మనము కేవలం ఆకుల కోసమే పెంచుకుంటూ ఉంటాం కాబట్టి వీటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు చెప్పాలంటే వీటికి అసలు పెస్ట్ అంటూ అటాక్ చేయవు ఈ మొక్క నేను చాలాసార్లు తీసుకొచ్చుకున్నాను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కూడా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ పెడితే చాలు చిన్న మొక్కనిస్తారు తీసుకొచ్చుకున్నాను మట్టిలో పెట్టాను కానీ కొన్ని రోజులకి అది చనిపోతుంది చాలాసార్లు ట్రై చేశాను సాయిల్ చేంజ్ చేశాను సాయిల్ మార్చిన తర్వాత మొక్క బ్రతకడం మొదలుపెట్టింది ముఖ్యంగా మట్టి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి వీటికి సాయిల్ అనేది పోరస్గా ఉండాలి అంటే ఎక్కువగా ముద్దగా ఉండకూడదు కొంచెం ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉంటేనే ఈ మొక్క అనేది చాలా చక్కగా బ్రతుకుతుంది వాటర్ కూడా చూసి జాగ్రత్తగా ఇవ్వాలి పైన లేయర్ డ్రై అయినప్పుడు మాత్రమే ఈ మొక్కకి వాటర్ ఇవ్వాలి వాటర్ ఎక్కువ ఇచ్చారంటే మాత్రం మొక్క తప్పకుండా చనిపోతుంది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ఇలా ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అలా తీయడం వల్ల మొక్క అనేది పచ్చగా తొందరగా గుబురుగా పెరుగుతుంది అలానే వదిలేసామనుకోండి మొక్క ఇంకా డల్ అయిపోయి సరిగ్గా పెరగదు పాట్ సైజ్కి వస్తే ఏ సైజ్ పాట్లో అయినా సరే చక్కగా బ్రతుకుతుంది అయితే కొంచెం వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వండి సన్లైట్ విషయానికి వస్తే మాత్రం పార్షియల్ సన్లైట్లో కూడా పెరుగుతుంది కానీ అంత గ్రోత్ అనేది బాగుండదు నేను చూసిన ప్రకారం అయితే కొంచెం సన్లైట్కి అయితేనే ఈ మొక్క అనేది చాలా బుష్గా పెరుగుతుంది అయితే సమ్మర్స్లో మాత్రం కొంచెం షేడీ ఏరియాలోకి షిఫ్ట్ చేసుకోండి ఎక్కువగా సన్లైట్ ఉంటే కూడా ఈ మొక్క ఆకులు కొంచెం కమిలిపోయినట్లుగా వాడిపోయినట్టుగా అవుతాయి కాబట్టి కొంచెం సెమీ షేడ్లో పెంచుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ సన్లైట్ అయినా లేదంటే ఈవినింగ్ సన్లైట్ అయినా సరే కొంచెం కనీసం మూడు నాలుగు గంటల సేపు సన్లైట్ వస్తే చాలు చాలా గుబురుగా పెరుగుతుంది ఈ కొమ్మల చివర్లో కూడా ఎప్పటికప్పుడు తుంచేయండి అలా తుంచడం వల్ల అక్కడ మళ్ళీ టూ స్టెమ్స్ వచ్చేసి ఇంకా గుబురుగా బుషీగా పెరుగుతుంది మరి వీటికి ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలంటే నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే టీ పౌడరు కాఫీ పౌడరు లేదంటే బియ్యం నీళ్ళు ఇలా ఏదైనా సరే నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా గుబురుగా పెరుగుతుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చూస్తూ ఉండండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న బకెట్లో నేను జస్ట్ ఒక కొమ్మ పెట్టేశాను ఎంత చక్కగా ఎంత బాగా పెరిగిందో చూడండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించారా ఈ స్టెమ్ అనేది కొంచెం దొడ్డుగా ఉంది చూడండి ఎంత బుషిగా ఉందో ఇంతకుముందు నేను చూపించిన ప్లాస్టిక్ పాటలోనేమో కొంచెం ఆ స్టెమ్ అనేది కొంచెం సన్నగా ఉంది ఎందుకంటే ఇది సన్లైట్లో పెరుగుతున్న మొక్క అనమాట కంప్లీట్గా సన్లైట్లోనే ఈ మొక్క అనేది పెరుగుతుంది కాబట్టి చక్కగా చాలా హెల్దీగా ఉంది ఇంకా సీడ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి చూడండి సీడ్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి సన్లైటు చక్కగా ఉంటే అది చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు అది సీడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇంతకుముందు మీరు చూశారు కదా ప్లాస్టిక్ పాట్లో ఉన్న మొక్క ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో పెంచుకుంటున్నాను ఆ మొక్కకి సరిగ్గా సన్లైట్ రాలేదని నేను జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ టెర్రస్ పెక్కి షిఫ్ట్ చేసుకున్నాను కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ కలర్ బకెట్లో పెంచుకున్న ఈ మొక్క ఏమో కంప్లీట్గా సన్లైట్లోనే ఉంది అందుకని ఇది ఇంత చక్కగా హెల్తీగా ఉంది మరి వీటిని ప్రాపగేషన్ ఎలా అంటే జస్ట్ ఒక మంచి హెల్దీగా ఉన్న స్టెమ్ని తీసుకోవాలి అది కూడా కొంచెం లావుగా ఉండాలి ఆ స్టెమ్ని తీసుకొని కింద లీవ్స్ అన్నీ తీసేసి జస్ట్ ఇలా మట్టిలో పెట్టేసేయండి చక్కగా గుబురుగా పెరుగుతుంది ఇలా ఒక కొమ్మ తీసుకొని నాటితేనే ఆ బ్లాక్ కలర్ బకెట్లో ఆ మొక్క అనేది అంత చక్కగా పెరిగిందనమాట చాలా చక్కగా పెరుగుతుంది కానీ వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వండి మరి వీటికి పెస్ట్ అటాక్ అవుతాయంటే పెస్ట్ అయితే నేను ఎప్పుడూ ఏమి గమనించలేదు చాలా హెల్తీగా ఉంటుంది మొక్క కాకపోతే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి ఒక్కసారి ఈ మొక్కను తీసుకొచ్చుకొని పర్ఫెక్ట్గా సాయిల్ మిక్స్ చేసుకొని చక్కటి సన్లైట్లో పెట్టుకుంటూ మంచిగా వాటర్ ఇస్తూ జాగ్రత్తలు పాటిస్తే చాలు మళ్ళీ మళ్ళీ మొక్కని మొక్కను తీసుకొచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు నేను గులాబీ మొక్కల్లో జస్ట్ అలా కొమ్మని పెట్టేశాను ఎంత చక్కగా ఎంత గుబురుగా వచ్చిందో చూడండి అసలు చెప్పాలంటే నేను ఈ మరువ మొక్కకి పెద్దగా కేర్ కూడా తీసుకోను మీకు ఎక్కువగా మరువ మొక్క బాగా గుబురుగా రావాలంటే మీరు నెలకు ఒకసారి ఏదైనా సరే సాలిడ్ కంపోస్ట్ ఇవ్వండి చాలా గుబురుగా పెరుగుతుంది ఇక్కడ చూసారు కదా నేను గులాబీ మొక్కలో జస్ట్ అలా కొమ్మని పెట్టేశాను పాటికి తను మరువ మొక్క పెరిగిపోతూ ఉంది గులాబీ మొక్క కూడా తన పని తను చూసుకుంటూ పోతుంది ఈ రెండు చక్కగా ఫ్రెండ్స్ అయిపోయాయి చక్కగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు రెండు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మరి వీటికి సీడ్స్ వస్తాయి కదా ఆ సీడ్స్ని కూడా మనం కలెక్ట్ చేసుకొని వాటి ద్వారా కూడా చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇవి గ్యాదర్ అయినప్పుడు తప్పకుండా మీతో నేను సీడ్స్ని కూడా షేర్ చేసుకుంటాను మరి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇలా కలబంద పాలు నూనె కలిపిన లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి ఈ మొక్కకి ఇవ్వచ్చు లేదంటే సింపుల్గా కేవలం కలబంద బియ్యం నీళ్ళు ఇలా ఫర్మెంట్ చేసి ఈ వాటర్ని కూడా ఈ మొక్కలకి ఇవ్వచ్చు ఇది ఇస్తే కూడా మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఆకులు ఇంకా పచ్చగా గుబురుగా చక్కగా అన్నమాట మీల్ మేకర్ వాటర్లో కూడా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా వీటిని కూడా ఇవ్వచ్చు లేదంటే పైసా ఖర్చు లేకుండా బియ్యం నీళ్ళని చక్కగా ఫర్మెంట్ చేసి ఈ వాటర్ను కూడా ఈ మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా వాడిన టీ పౌడర్ను కూడా చక్కగా వాష్ చేసి ఎండకి ఎండ పెట్టేసి కొంచెం పసుపు కలిపేసి ఈ మొక్కలకి ఇచ్చి చూడండి ఎంత చక్కగా ఎంత గుబురుగా పెరుగుతుందో ఎందుకంటే టీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఈ మొక్కకి ఎక్కువగా నైట్రోజన్ అనేది అవసరం పడుతుంది కాబట్టి ఇది చక్కగా ఇవ్వచ్చు ఇంకా మీ దగ్గర మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంటే చక్కగా వాటిని కూడా ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఈ మొక్కకు అనేది ఇవ్వచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక లీటర్ వాటర్కి ఒక గుప్పెడంతా మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకొని త్రీ డేస్ ఫర్మెంట్ చేసుకొని ఫోర్త్ డే రోజు వన్ లీటర్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్కి టెన్ లీటర్స్ ప్లెయిన్ వాటర్ డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి ఇవ్వాలి అయితే ఈ మొక్కలకి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ మొక్కకైనా సరే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ముందుగా సాయిల్ అనేది డ్రైగా ఉండాలి అంటే పైన సాయిల్ అనేది డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి లేదంటే ఫంగస్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసి ఇవ్వండి కొంచెం కొంచెంగా ఎంత మోతాదు వట కావాలో అంత మోతాదులోనే ఇవ్వండి మరి ఎక్కువగా కూడా ఇవ్వకూడదు మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి ఇంకా చాలా గుబురుగా పచ్చగా పెరుగుతుంది మస్టర్డ్ కేక్లో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుందన్నమాట అది ఇవ్వడం వల్ల ఆకులు అనేది పచ్చగా ఉంటాయి మనము ఈ మొక్కని కేవలం ఆకుల కోసం పెంచుకుంటున్నాం కాబట్టి అది బాగా గుబురుగా పచ్చగా పెరగాలంటే ఇలాంటి నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి ఇలా వారానికి ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ నెలకి ఒక్కసారి సాలిడ్ కంపోస్ట్ ఇచ్చారంటే మాత్రం ఈ మొక్క ఎంత గుబురుగా పచ్చగా పెరుగుతుందో మీరే కల్లారా చూస్తారు వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్